దేశ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు నవసేన ఉమెన్ అండ్ సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్స్ నిర్వహించడం అభినందనీయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ వెంకటనగర్లో గల సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో నవసేన ఉమెన్ అండ్ సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్స్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్ పర్హాన్ కౌసర్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగాను నగర మేయర్ శుంకర శివప్రసన్నలు విశిష్టఅతిథులుగా పాల్గొని ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ శుంకర శివప్రసన్నలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కర్రీ భామిరెడ్డి, నవసేన ఉమెన్ అండ్ సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ టీం సభ్యులు పాల్గొన్నారు. కాంపిటీషన్ డ్రెస్ కాంపిటీషన్స్ బ్యూటీ కాంపిటీషన్స్ చాలా పెద్దగా జరుగుతుంది. అందులో ముఖ్యంగా మంచిది ఇందులో ఉన్న మంచిది ఏమిటంటే ట్రెడిషనల్గా చేయాలని ఒక మంచి దృక్పథంతో ఈ కార్యక్రమం చేస్తారు. తప్పకుండా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా అందరూ ట్రెడిషనల్ డ్రెస్లోనే పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో సక్సెస్ అయ్యి విన్నర్స్గా రావాలని మనసుకొచ్చి కోరుకుంటున్నాను. ఆడిషన్ వచ్చి 6th మ్యాచ్ జరుగుతుంది. అదేవిధంగా ఫైనల్స్ వచ్చి సండే 13th జరుగుతుంది. కాబట్టి కాకినాడలో ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ పార్టిసిపేట్ చేసి ఒక ఈ ట్రస్ట్ యాంకరేజ్ చేయాలని మనసుకు ఉంటుంది. సో మిస్టర్ అండ్ మిసెస్ ఈస్ట్ గోదావరిని ప్రజెంట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. సో వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఫర్ విమెన్ అండ్ ఈడీ పీపుల్ అన్నది వీళ్ళ కాన్సెప్ట్. దీంట్లో వచ్చిన ఫండింగ్ ఏదైతే ఉందో అదంతా దానికే డైవర్ట్ చేయడానికి వీళ్ళు చేస్తున్న ఒక మంచి కార్యక్రమం. దీన్ని మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.